పత్రికా విలేకరుల సమావేశానికి ఊ సాంబశివరావు గారు, బహుజన ప్రతిఘటన వేదిక కన్వీనరు ప్రొఫెసర్ పద్మజ షా గారు, సంధ్యా గారు, డాక్టర్ కాసిం గారు, అదేవిధంగా కులనిర్మూలన పోరాట సమితి నుంచి సతీష్, ఆదివాసీ విద్యార్థి సంఘం నుంచి శ్రీడం వివేకు, చైతన్య మహిళా సంఘం నుంచి లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ విద్యార్థి సంఘం నుంచి సమీర్, ప్రజాతంత్ర ఉద్యమం నుంచి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నుంచి రాజు, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నుంచి జనార్దన్, నా పేరు చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటిది అని అంటే, గత కొద్ది రోజులుగా విద్యార్థులపై, ప్రజాస్వామికవాదులపై, అదేవిధంగా కార్మికులపై, కర్షకులపై అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి నిలదీస్తున్నా, ప్రతి వ్యక్తిని శక్తిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వకుండా అక్రమ అరెస్టులు చేసి అన్యాయమైన కేసులు మోపి జైళ్లలో బంధిస్తున్నారు. అదేవిధంగా కోట శ్రీనివాసును ఈ మధ్యనే ఒక అక్రమ కేసులో పెద్దపల్లిలో అరెస్ట్ చేసేసి సిరిపూర్ కాగజ్ నగర్ మండలం ఏదో దుమ్ముగూడెం లోపల అరెస్ట్ చేసినామని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆరోపణ మోపి ఆసిఫాబాద్ జైల్లో బంధించారు. దాని తర్వాత నిన్నగాక మొన్న అతనిని 2009లో కరీంనగర్ జిల్లా లోపల తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టిందనే పేరుతోటి మొత్తం ఆ కేసును ఇతని మీద మోపేసి ఇంకా కొన్ని కేసులు మోపేసి అతన్ని దీర్ఘకాలికంగా జైల్లో బంధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా ఇవాళ ప్రజలను, ప్రజాస్వామికవాదులను అందరినీ కూడా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని తెలియజేస్తూ ఒక విశాల ఐక్య ఉద్యమం నిర్మించడానికి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది. వివిధ వామపక్షాలు, ప్రగతిశీల భావాలు గల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు అన్నింటితోటి కలిపేసి ఒక విశాల ఐక్యవేదికగా ఉన్న తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ కోట శ్రీనివాసనే అరెస్ట్ చేశారు. ఈ రోజున చేసి పెద్దపల్లిలో అరెస్ట్ చేసి 8వ తారీఖు నాడు సాయంత్రం 5:30 పెద్దపల్లిలో అరెస్ట్ చేసి 9వ తారీఖు నాడు మేము సిరిపూర్ మండలం ఏదో గ్రామంలో అరెస్ట్ చేసినామని చూపెట్టడం అని అంటే ఇంతకంటే అన్యాయం వేరేదేం లేదు. తను హైదరాబాద్కు బయలుదేరిండు తన ఉస్మాన్ యూనివర్సిటీకి, ఏవో దొరికినాయని చెప్పేసి ఒక తప్పుడు కేసులు పెట్టేసి అతన్ని బంధించేందుకు చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ సమాజం మొత్తంగా కూడా ఖండించాలి. అదేవిధంగా అతను విడుదల కొరకు తెలంగాణ సమాజం మొత్తంగా కూడా ఒక విస్తృత ప్రయత్నం చేయాలని చెప్పేసి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరుతూ ఉన్నది. ఈరోజు అభివృద్ధి ముసుగులో, అభివృద్ధి పేరు మీద ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రజాకర్షక పథకాల పేరుతో ప్రజాధనాన్ని పూర్తిగా కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధిని ప్రశ్నిస్తున్నందుకు, అభివృద్ధి పేరు మీద జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, ప్రజాస్వామిక తెలంగాణ కొరకు పోరాడుతున్నందుకు ఇవాళ కోట శ్రీనివాసును ఈ విధంగా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. నాడు తెలంగాణ వస్తే ఎటువంటి కేసులు ఉన్నాయని చెప్పిండు, మాకు స్వయంగా చెప్పిండు టీఆర్ఎస్ భవన్ కడుతున్నప్పుడు అక్రమ కేసులు పెట్టము అని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే చెర్లలో నరసింహారావు నుంచి మొదలు పెట్టుకునేది ఉంటే, శృతి విద్యాసాగర్ నుంచి మొదలు పెట్టుకునేది ఉంటే, హైదరాబాద్ నగరంలో దొంగతనం పేరు మీద మహిళలను లాకప్ హత్య వరకు, ఎన్కౌంటర్ల వరకు చూసుకుంటే, టీడీఎఫ్ నాయకత్వాన్ని దుమ్ముగూడెంలోనే అరెస్ట్ చేసేసి ఛత్తీస్గఢ్ గొప్ప చెప్పడానికి గురించి చూస్తుంటే, నిన్నగాక మొన్న బద్రి, రంజిత్, సుధీర్లను హనుమకొండలో అరెస్ట్ చేసేసి
వెంకటాపురంలో అరెస్ట్ చేసిందని చూపెట్టడం, దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేయడం, ఇవాళ కోట శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం. ప్రజలారా అర్థం చేసుకోండి, ఇవాళ వీరే కాదు రేపు మనందరికీ మీదకి వస్తుంది. ఇవాళ గనక మనం నోరు మౌనంగా ఉండేది ఉంటే రేపు మనం ఎవ్వరం మిగిలం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం లోపల. ఈ విషయాన్ని గమనించాలే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమానికి నాంది పలకపోతే రాబోయే రోజులు ఒక్క 18 నెలలు చీకటి రోజులకు మాత్రమే ఉండేది అప్పట్లో 1976 లోపల. కానీ రాబోయే రోజుల లోపల మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గెలుస్తుందనే ఒక అపోహతోటి, అదేవిధంగా ఒక దుర్మార్గమైన విధానాన్ని అవలంబించి గెలిచినా గెలవచ్చు, గెలిస్తే కనీసం ఈ మాట్లాడే హక్కు కూడా ఉండదు. కాబట్టి తెలంగాణలోని విశాల ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఇవాళ కొంతమందిని రానియకపోవచ్చు ప్రభుత్వం, కొంతమంది విలేకరులను ఫోన్లు చేసేసి రావద్దని చెప్పొచ్చు, కానీ ఈరోజు కోట, మొన్న చిక్కుడు ప్రభాకర్, నిన్న దుర్గాప్రసాద్, రేపు మీరు అని కూడా రాని వాళ్ళందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా విలేకరులకు ఇవాళ మొత్తంగా కూడా ఏవైతే వేస్తున్నారో, విలేకరులకు ఒక నోటికి తాళాలు వేస్తూ ఉన్నారు, అదేవిధంగా పెన్నుకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఈ విధానం ఎన్నో రోజులు కొనసాగితే జర్నలిజం లోపల కూడా ఎంతో అన్యాయమైన విలువలను సృష్టించిన వాళ్ళు అవుతారు. అది ఒక నైతికమైన జర్నలిజానికి వ్యతిరేకమైన ఒక చరిత్ర కూడా అవుతుందని చెప్పేసి కూడా జర్నలిస్టులు గమనించాలి, విలేకరులు గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదార వర్గాల కుంభకుతో తెలంగాణలోని దానం నాగేంద్ర అన్న చెప్పిన లాంటి దానం నాగేందర్ లాంటి వాళ్ళు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, కొండ మురళి లాంటి వాళ్ళు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరెడ్డి లాంటి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఎన్నో కుట్ర కేసులు బనాయించేసేసి తెలంగాణ ఉద్యమకారులపై పెడితే ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ ఉద్యమం ఆగలే. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంత వరకు వెనుకు దిప్పలే, మడమ దిప్పలే. కానీ మడమ దిప్పింది తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజలను మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజలను వంచింది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలను దోచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి. ఇవాళ ప్రజా చరిత్ర ఒక అమోఘమైన చరిత్ర, ఉజ్వలమైన చరిత్ర, ఉజ్వలమైన చరిత్ర. కానీ ప్రభుత్వాల చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర ఒక దుర్మార్గమైన చరిత్రగా నిలిచిపోతుంది. ఆ చరిత్రను మొత్తంగా తుడిచివేస్తూ ఒక ఉజ్వలమైన చరిత్రను మరింత ముందుకు తీసుకుపోయేటందుకు కోట శ్రీనివాస్ లాంటి వాళ్లను, ప్రజాస్వామికవాదులను, రాజకీయ ఖైదులను విడుదల చేయించేసేసి ఒక మహత్తరమైన చరిత్ర సృష్టించాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరుతూ ఉన్నది.